ले सूर्या। हाँ కొడుతున్నారట ఏరా అన్నం తింటున్నావా లేక గడ్డి తింటున్నావా ఇచ్చిన డబ్బులు అడిగితే పిల్ల చేత సమాధానం చెప్పిస్తావా ఏంటండి ఏంటి అన్యాయం నేను నీ డబ్బులు ఇవ్వనని చెప్పానా ఉంటే ఇవ్వచ్చు కదా షర్టు పట్టుకుని లాగింది సార్ పట్టుకుని లాగావా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా నేరాన్ని ఒప్పుకుంటావా ఏమండి ఒక ఆడదాని మీద చేసుకోవచ్చని ఏ చట్టంలో రాసింది అయ్యా ఇందులో తన తప్పేం లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఏయ్ నువ్వు ఇలా రావయ్యా ఇల్లు నీ పేరు మీదే ఉంది కదా అవునయ్యా రేపు నీ పిల్లలు గొడవ చేయకుండా ఉండాలంటే ఇక్కడ సంతకం పెట్టు పోసి కట్టుకున్న ఇల్లండి ఉన్న ఒక్కింటిని పంతానికి పోయి వాళ్ళకి రాసిచ్చావు మావా వీళ్ళిద్దరిని పెట్టుకుని మనం ఎక్కడుంటాం అమ్మా మరి మణి నువ్వు పడుకోరా మామా పోనీ మనం తిరుపతి వెళ్ళి మామా మామా చిగిరిపోండి గూడు లేరు మీకెవరు తో
ఎటకు పోతున్నదో కాలికి కరుగు మేఘం సంపాదించగలవమ్మా, అంతా భగవంతుడే చూసుకుంటాడు. అన్నా, మీరు నిల్చుంటున్నారని నాకు తెలీదు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని మన కుర్రాళ్ళు చెప్పారు. నేను తెలియక నామినేషన్ వేశాను, వాపస్ తీసుకుంటానన్నా. నా దగ్గర మన కులపోళ్ళ ఓట్లు 5,000 ఉన్నాయి, అవన్నీ మీకు పడేటట్లు నేను ప్రచారం చేస్తానన్నా. మీరేమీ మనసులో పెట్టుకోకండి. 5,000 ఓట్లలో ఒక్క ఓటు తగిన నువ్వు ఉండవు. ఓ అలాగేనా? నమస్కారం అన్న. నమస్కారం. నమస్కారం బాబు గారు. అయ్యా, మీ పోస్టర్ మీద ఇంకో పోస్టర్ అంటించాడన్నా. వీడి దేవురు ఏ ఊరే అన్న? అందుకని ఇలా కొట్టాలా? వీడి చచ్చిపోతే ఎవరు సమాధానం చెప్తారా? అయ్యా, ఇందులో నా తప్పేం లేదయ్యా. వాళ్ళు అంటేమంటే అంటించానయ్యా. మిగిలిన పోస్టర్లు తీసుకెళ్ళు. అలాగే అయ్యా. చెప్పు. మన ఊరు అమ్మని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. చూడటానికి మంచాళ్ళ ఉన్నావు, ఎందుకు అలాంటి ఎదవ పనులు చేస్తావు? మొహం చూడు ఎలా ఉందో. పిల్లని తీసుకొచ్చి అప్పచెప్పాడా? ఇంట్లో అప్పగించావన్నా. సరేనా, వెళ్ళు. మీరంతా నా దగ్గర పనిచేస్తున్నట్టు బయటకు చెప్పద్దు. నలుగురు నా మొహాన్ని ఖండించి ఉమ్మేస్తారు. పోస్టర్లు అతికిస్తే వాడి చేయి నరికేయద్దు? అలా చేయకుండా నా ముందు నిలబడతారా? పనికిరాని చోట దద్దమ్మలు. అన్నా, ఎక్కడరా ఎదవ? ఎవరన్నా? అదేరా చంద్రం గాడు, వాడిని రమ్మని చెప్పు. అలాగే అన్నా.
అన్న ఆరో తరగతి తెలుగు వాచకం ఉందా అన్న? ఆరో తరగతా? ఇదిగో 10 రూపాయలు. అన్న దీనికన్నా పాద్ది ఉందన్న. ఏరా? నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయన్న. సరే పర్వాలేదులే, వెళ్ళి చదువుకోపో. థ్యాంక్స్ అన్నా. మ్యాటర్ పుస్తకం ఉందా? సెంటర్ స్పెడ్తో. ఏంటండి ఉదయాన్న ఇది? వెళ్ళండి, అలాంటివి నేను అమ్మను. ఇదిగో బాబు, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు, శ్రీశ్రీ గారు రాసిన అనంతం ఉంటే ఇవ్వు. ఈ పుస్తకాలు మీరు చదవడానికేనా? దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. స్ట్రైక్ స్ట్రైక్ అట్ ది రూట్ ఆఫ్ బెలూర్ ఇన్ మై హార్ట్. డూ యూ నీడ్ ఎనీ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఫర్ రీడింగ్ బుక్స్? డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ వన్స్ అగైన్ టు మీ, ఓకే? అన్నా డబ్బులు అన్నా. నమస్తే వైలు తెలుసుగా. ఇచ్చేసాయి ఇచ్చేసాయి. రేపు అక్కడికి వచ్చి తీసుకో. అలాగే అన్నా. గంజాయి పీకినట్టున్నాడు. చంద్రా, అది లెక్క చెరపది. ఏ చంద్రా, కేసు వచ్చిందిరా. ఆట మధ్యలో వదిలేస్తే ఎలా అన్నా? ఏ ముందు వచ్చి పని చూడరా. సరే, ఏం కేసు అన్నా? బంగారం కోసం ఆశపడి బాడీ మొత్తం కుళ్ళ పొడిచారు. అన్నా కేసు వచ్చిందన్నా? ఏరా, ఏం చేస్తున్నారు? డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేయమన్నారు. ఈలోగా పని మొదలెట్టచ్చు కదా, గాడిదలో వయసు వచ్చింది కానీ ఎందుకు పనికిరాదు? వస్తే ఏంది, ఓ పేపర్ సరికిచ్చి చూడు, మొత్తం లాగిన్ చేస్తారు. ఏదో నేనున్నందు వల్లే పని సవ్యంగా సాగుతుంది. వాళ్ళు బాధ్యత లేనోళ్ళు. ఏడ్రా, నీ గురిందామో తెలీదా? రండ్రా రే, పని చూడండి. రండ్రా అన్నా. చూసుకోనా, వస్తువులు ఏం లేవు. ఇంతకు ముందే చూశాను రా. ఎలా సరిగ్గా పోయి, నీ వయసులో 4 సవాలు కోసివ్వండి. అప్పుడు తిండటంటది, ఇప్పుడు మడి తింటా. పెట్టి రక్తం కట్టం కట్టిందన్నా. కత్తి 4 చోట్ల బలంగా గుచ్చుకుందనా? అయ్యా, నా బిడ్డను మొక్కలు మొక్కలు చేయండి. మామూలుతావో కునియో తెలుసుకోవాలిగా. నువ్వు ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏంటయ్యా లివర్ మరీ ఇంత ఎర్రగా ఉంది? ఈడు చచ్చేటప్పుడు టమాటా సూప్ తాగి చచ్చాడేమో. నువ్వు ఎక్కడే ఉన్నావా? అదేం లేదండి, మామూలుగానే ఉంది కదా. అది నాకు తెలుసు, డాక్టర్ని కాబట్టి ఏదో ఒకటి నిన్ను అడగాలిగా. రాసుకున్నావా? రాసుకున్నా సార్. బయలుదేరు. మూట కట్టేసిరా. అట్టగా ఇవాళ పటాసుకి సెలవు వచ్చినట్టే. బంగారం ఎక్కడుందని ఈ విషయం అన్నకు తెలిస్తే? తెలిస్తే కదా. అవును, తెలిస్తేనే కదా. ఏంటయ్యా పన్నులా ఉంది? అరికిస్తే అంతా ఒకటే కదా. సరే సరే, బయట ఎక్కడా చెప్పకండి, గొడవలు అవుతాయి. ఇది మా పూర్వీకుల సొత్తన్నా, మంచి పనికి వాడతాం. వస్తావనా? అప్పు అప్పు. గురు, మందు సెవెంత్ ఆలకు పన్ను రంగులు అంది కదా.
రోపసం తాగరా. జరరా, ఏం చేస్తున్నారు ఇక్కడ? పానకం తాగుతున్నావు. పట్ట బాగాలే మందు కొట్టేస్తున్నారా? అడిగేవాడు ఎవడు లేడనేగా. అన్నా నువ్వు కూడా పెగ్గేయన్నా, ఒక్క దెబ్బతో లేపేయాల. ఆవకాయ బద్దవురా. సరే మామ పోయిరా, పోయి 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 పోయి, చాలరా చాలు చాలు. మామ మందు కొట్టి నీ పడుకున్న వాళ్ళు వెళ్ళిపోతాయి అలా. తాగని నా కొడుకెందుకు లోకములు మగపడతలు. కాళిదాసు తాగి తాగి కదలెల్లో పాడాడు. ఇక చాలా ఆపమావా అన్న, తాగినంత దిగిపోయేలా ఉంది. విధిన పడితే ఎడవలేక నవ్వాను రా, నెత్తిన పిడుగు పడితే నవ్వుతూనే ఏచాను రా. మామా జీవితం మీదిన పడితే ఎడవలేక నవ్వాను రా, నెత్తిన పిడుగు పడితే నవ్వుతూనే ఏచాను రా. ఏంట్రా మన బతుకు చెదుగుందే నేటి వరకు, నేతే ఏసాను కత్తిరా, ఎవరు చచ్చిన మోసే వృత్తిరా. నేచే ఏసాను కత్తిరా, ఎవరు చచ్చిన మూసే వృత్తిరా. అర చేసే వృత్తే దైవం అని నేనే నాడు చెప్పను రారే. రగిలే నా గుండె కాలుతున్నది, బతుకు తలచి నా ఎదే ఏడుస్తున్నది. రేయి పగలు ఏదో దుఃఖం నాలో పొంగింది, కోపం తాపం నా కన్నుల నీరై జారింది. నా చిన్నవాడి గున్ననాడే మొగిసిపోయే బతుకు, ఏ తోడు లేక నీడాలేక ఒంటరినయ్యా తుదకు. ఈ లోకుల కాకుల మాటలు విని చిన్న మనసు వాడే, ఈ చికాకులో ఏకాకిగా మిగిలెను నా గుండె. అరకాసులలోనే లోకం, కళ్ళు మూసుకుపోయే లోకం. నీ బాధలు అన్ని బాటిల్లో నా దించేస్తేనే హాయిగా ఉంటావురా. జీవితం 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 విధిన పడితే ఎడవలేక నవ్వానురా, నెత్తిన పిడుగు పడితే నవ్వుతూనే ఏచానురా. గొడవ నాకు పరిపాటైపోయరా, అసలే నేను ఒక ముక్కోపిని సోదరా. మంచే ఉంటే వాడు చేత కాని వాడురా, ఎదురు తిరుగు నీకు మొక్కుతారు చూడరా. ఈ కాకి షట్టు కట్టబిడి కన్నీరే నా తోడు, ఈ పాటే పాడి దుఃఖానంతా మింగిస్తాడు వీడు. ఒక కాకిలాగా ఎంగిలి ముద్ద తింటూ బతుకుతున్న, నే ముళ్ళూరాళ్ల బాటలో నా గమ్యం వెతుకుతున్న. మనం వచ్చిన దారి ఒకటి కాని వెళ్లే దారులు వంద, అరమొదలు చివర రెండింట్లో నా తేడా చూస్తే ఏమీ లేదురా. జీవితం విధిన పడితే ఎడవలేక నవ్వానురా, నెత్తిన పిడుగు పడితే నవ్వుతూనే ఏచానురా. ఏంట్రా మన బతుకు చెదుగుందే నటి వరకు, నే చేయేశాను కత్తిరా, ఎవరు చచ్చిన మోసే వృత్తిరా. అర చేసే వృత్తే దైవం అని నేనే నాడు చెప్పనురా రే. Thank you.
చూడు, ఇతను నీ తమ్ముడా? అవునండి. ఏదో సాధు చెప్తున్నాడు, ఇతని మాట నేనెందుకు వినాలేని అనుకోవద్దు. పట్టపగలి తప్పతాగి రోడ్డు మీద పడిపోయాడు, పైకి రావలసిన కుర్రాడు. మీ అమ్మతో చెప్పి బుద్ధి చెప్పమను బాబు. బాబు బాబు, అరే బాబు బాబు, అయ్యో వచ్చిందా? ఇల్లు రాలేదు, మనమే ఇంటి దగ్గరకు వచ్చాం. ఏమైందిరా అమ్మా? పరువు తీసేస్తున్నాడమ్మా. నేనేమి తీయట్లేదు వేయట్లేదమ్మా, బాధ పెడుతున్నాను. నెత్తి నీళ్లు పోయి, చచ్చిపోయేలా ఉన్నాడు. అసలు మందులో ఉన్న మధ్య ఆ ఎదవకేం తెలుసమ్మా? ఎదురు సమాధానం చెప్తాం, చిన్నంతరం పెద్దంతరం లేకుండా. ఏంట్రా ఇది అన్యాయంగా ఉంది, సమాధానం చెప్తే ఎదురుంచి మాట్లాడమా? ఏ ముసలారా, అరే పోరా, తాగుబోతుందవా, పొద్దునే తాగి చేస్తాడు. ఆకలిగా ఉంది అమ్మా. చెప్పు, వినపడుతోంది. అన్నం పెట్టమ్మా. తాగడానికి డబ్బులున్నాయి కానీ తినడానికి లేవా? వాళ్ళే బలవంతంగా పోయించారు. పోయిస్తే మూత్రం కూడా తాగుతావా? అదెవరు తాగుతాడు మా అమ్మా. వాడికి ఇంత అన్నం పడే, పెద్దోడు చెప్తున్నాడుగా అన్నం పెట్టమ్మా. కాయ కష్టం చేసిన మిమ్మల్ని ఇద్దరిని బాగా చదివించి ఉండాల్సిందే. నువ్వు పనిగాళ్ళం దానికి, దానికి నేనున్నానుగా. శవాల మీద సెల్రా, ఈ అదృష్టం ఎవరికి పట్టింది? వాడు చొక్కా వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? దీపాలకు నేనేగా కొనిచ్చింది. అయితే లేదు, సరిపోతుందో లేదో అని చూశానంతే. ఉతికే వాళ్ళకి తెలుస్తుంది కష్టమేంటో, తాగి తందనాలాడే వాళ్ళకేం తెలుస్తుంది? జీతం ఇవ్వగానే తిన్నగా ఇంటికి రా, కరెంటు బిల్లు కట్టాలి. కళ్ళు కొట్టుకెళ్ళి ఖర్చు పెట్టకు. ఏంటి కరెంటు బిల్లు కట్టాలి అంతేగా, అంతటితో ఆపే. ఓకే పొద్దున సోద. మంచినీళ్ళండి, తప్పగా అనుకోకండి, చూసుకోలేదు, వస్తానండి, సారీ అండి. పోస్టర్లు అంటించకూడదని చెప్పడానికి నువ్వెవరా? నీ పనింటి నువ్వు చూసుకో. నీకొచ్చే జీతంతో బతికేక మరి నా దగ్గర ఎందుకు నా చేతులు చేస్తావు? ఇలాంటివన్నీ మన దగ్గర కుదరవు. ఏంటే నెలాఖరు నొచ్చి కలు, అర్థమైందా? నేను చెప్పించే చాలు. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? ఎన్నిసార్లను కబురు చేయాలి? రోజుకు నలుగురు వచ్చేస్తున్నారన్న. కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావా? పోస్టర్లు ఎవరు అతికిస్తారు? కోపడకన్నా, వచ్చేసాను కదా. మీ పేటలో ఎన్ని ఓట్లు పడతాయిరా? వస్తాయన్నా, ఓ 1000 దాకా వస్తాయి. అన్ని ఓట్లు మనకే పడాలి. ఇదిగా డబ్బు తీసుకో. ఏందన్నా,
అవతల పార్టీ టీవీలు కొనుక్కోడానికి డబ్బులు ఇస్తుంటే నువ్వు ఇచ్చేది బిస్కెట్తో సమానం. ఎవరు వాళ్ళ ప్యాంట్ మీద చెద నేర్కునే రకం ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలరు. ఇలా చూడు, కావాలంటే డబ్బులు అడిగి తీసుకో, ఊరికే కబులు చెప్పుకో. ఎవరు కబులు చెప్తుంది? నువ్వు నీ సోదాపు, నేను ఆయనతో మాట్లాడుకుంటాను. పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, ముసుకొని కూర్చో. ఏయ్ డబ్బు తీసుకెళ్ళరా, మిగిలిన తర్వాత చూసుకుందాం. చెప్తే బుర్రకెక్కట్లేదు. తలకి 100 మన దగ్గర తీసుకుని వాళ్ళకి ఓటేయకూడదు. ఊరికే ఇస్తామన్నా, మాట తీసుకొని మరీ ఇస్తాం. ఇక్కడ ఎవరు తేరగా డబ్బులు తీసుకోం. ఒకవేళ డబ్బులు తీసుకున్నాం అనుకో, మనసు పెట్టి పని చేస్తాం. ఏ అడెక్కడికి, ఏ ఇంటి దగ్గర తెల్లదా? అన్నా చీకింది చాలు, ఇంకొదిలి. అక్క నేను చంద్రాన్ని. ఏంటి పాప నువ్వు వచ్చావు, అమ్మలేదా? అమ్మ డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉంది. అవునా, చెప్పలేదేంటి పాప? అయితే అయ్యగాని అడిగి మందుకు డబ్బులు తీసుకోవాల్సిందే. పాప నువ్వు లోపలికెళ్ళు, వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్టు. దీనికెందుకు ఆలోచిస్తావు, మంచి విషయమే కదా పాప. మామ నువ్వైనా చెప్పొచ్చు కదా. మామా తమలపాకులేవు, తమలపాకులు ఇవ్వమంటుంటే. చిన్నపిల్లలు తమలపాకులు వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. అదే నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు. పోరా, నీ మొహానికి తమలపాకులు కావాల్సి వచ్చాయా? పోరా పో. చంద్ర. ఏంటి పాపా? నీకు అన్నయ్య ఉన్నాడా? అవును ఉన్నాడు. మరి నీలాగే ఉన్నాడు? మేమిద్దరం కవల పిల్లలం కదా. ఏం చేస్తూ ఉంటాడు? కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరే పని చేస్తే నీకెందుకు పాపా, నువ్వు నీ పని చూసుకోవచ్చు కదా. అమ్మగారు రండి, అమ్మగారు మెల్లగా దిగండి. ఆసుపత్రికి వస్తారనుకున్నాను, పనులు ఎక్కువగా ఉన్నాయి, అందుకే హాస్పిటల్కి రాలేకపోయాను. రా. పద్దెనిమిది 18 తర్వాత ఇంటికి వారసుడు పుట్టాడు, అది నీ తమ్ముడు. కాస్త నవ్వుతూ హారతి ఇవ్వచ్చు కదా. లోపలికి రా. ఏంద్రా అబ్బాయి, మీ అయ్యగారు అలసలో పోటీ చేస్తున్నారట. ఎప్పుడెప్పుడు ఏం చేయాలో ఎవరికి వాళ్ళకి తెలుసుండాలి. నువ్వు నేను మాట్లాడుకున్న ప్రయోజనం ఏంటి? ఓయ్ నువ్వు నోరు మూసుకుంటావా? 3 పూట్ల ఎంత ముద్ద దొరుకుతుంది, ఏదో ఒకటి బాగా చెరగొట్టుకోవడం నేను సిద్ధంగా లేను. అక్కండ్రా అక్క. మనం జీవితంలో పైకి రావాలంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ కావాలి. ముందు వాళ్ళని మనం ఇష్టపడాలి. ఇప్పుడు నా విషయం తీసుకోండి, నాకు జీసస్ అంటే ఎంతో ఇష్టం. గాయత్రి మరి నీకు? నాకు మా నాన్న అంటే ఇష్టం. మేఘమాల మరి నీకెవరంటే ఇష్టం? ఎన్టీఆర్ బాగా ఇష్టం. యు మీన్ ఫిల్మ్ యాక్టర్ ఎన్టీఆర్? అందంగా ఉండడం వల్ల అందరూ ఇష్టపడతారు. నో సిస్టర్, నేను ఆ ఆస్పెక్ట్లో చెప్పలేదు. అతను సాంబా సినిమాలో అందరి చదువు కోసం పోరాడాడు. ఈ సమాధానం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ సినిమాని చూడలేదు. అయితే మీ తమ్ముడికి ఎన్టీఆర్ అని పేరు పెట్టచ్చు. సైలెన్స్. సోదర సోదరీమణులారా, మన ప్రియతమ నాయకుడు నమసివాయ గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఏంట్రా ఒక్క నా కొడుకు రాలేదు? మైక్యూ ఇది పనికిరాదు, కానీ ముందు కూల్ డ్రింక్ తాగు. నీ మాట నమ్మి వచ్చాం చూడు. అకో అకో ఆగక, నిన్నాక. ఇప్పుడు ఆమెను ఎందుకు పిలవడం? ఇప్పుడు చూడు. దుమ్ దుమ్ షా.
అట్ట ఆగక ఎవరికి నీ ఓటక మంచి వాడిక పనికి రాన్ని పడవక హే చెడ్డబాల మాటే వినబొద్దక తుమ్ములిచ్చే గుర్తు మీద వెయ్యక నాటు కోడిని కోసి ఓటడుగుతూ ఊరికంతా విందిస్తారు ఓటు వేసేశాక ఐదేళ్లకు ఊరినే వదిలేస్తారు అరే అమోరి మతంలాగా మన విధుల్లో గోధులు నువ్వు నమ్మకు అక్క మాయా మాటలు చెప్తారు ఈ నేతలు మన బాణి విని నమ్మి మొదపోయా మిన్నాళ్ళు మన గుర్తుకు నువ్వు ఓటు వెయ్యి తీరును కడగళ్ళు అక్క ఆగక ఎవరికి నీ ఓటక మంచి వాడిక పనికి రాన్ని పడబక వీధికి వీధికి ఐదు గుంటలున్నాయి లాంగ్ జబ్బు నేర్చుకొని పనికొస్తాయి రేషన్ కొట్లో నువ్వు తరకం కొంటివా అవి మొత్తం పురుగు పట్టి కంపు కొట్టురా నేటిదాకా పర్మనెంట్ బిల్డింగ్ లేదు పాఠశాలలో కొత్త కొత్త రోగం వస్తే డాక్టర్ లేడు ఆసుపత్రిలో వెలగబంట లైట్లు తొలగవు మన పాటలు మన గోడు ఎవరు వినరు ఇటువైపు అసలు కనరు అరే మున్సిపాలిటీ మరుగు దొడ్లు ఎవరు క్లీన్ చేయరు అక్కకక్క ఆగక ఎవరికి నీ ఓటక మంచి బాడిక పనికి రాన్ని పడబక దున్ను రైతు అయ్యో బక్క చిక్కనో ఇప్పటి గుంజువాడు తెగ బలిసి నాడు రోయ్ అప్పులిచ్చువాడు ఒక బావి తవ్వెనో తీసుకున్న బాడు ఆ బావిలో దూకనోయ్ మెతుకు కరువు బతుకు బరువు పోయేనయ్యో మన పరువు కళ్ళు పాక కాపురంలో ఇల్లు ఒళ్ళు గుల్లాయే మన మన్ను చెడిపోయే మన మనసు చెడిపోయే ఒక మైక్ ఇచ్చి చూడు అరే మోగుతుంది మోత పట్టిని జాలని చెప్పేనంటే చెప్పు దెబ్బలు పడవా మీ యొక్క అమూల్యమైన ఓట్లను వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నావు. వచ్చిన పని చూసుకొని వెళ్ళండి లేదా ఇరగదీస్తాం. చెప్పు తెగుతురా ఎవరి మీద నువ్వు చెప్పిస్తే ఈ ఆటో శంకర్ సంగతి నీకు తెలియదు రా రే వచ్చే ఆటో నరికి పారేస్తావు అనుకున్నావు ఏందో ఆటో శంకర్ మీద చెప్పులు ఇసిరావా నువ్వు? పిచ్చి అదవా, ఆడు నీకు స్పాట్ పెట్టగలడు, జాగ్రత్త.
నేను భారతి లెండింగ్ లైబ్రరీ నుంచి వస్తున్నానండి. అనంతం 1000 పడగలు తీసుకొచ్చారు, డబ్బులు ఇవ్వాలి. మా దగ్గర అన్ని పుస్తకాలు ఉంటాయండి, ఇంకేమైనా కావాలా? పెన్నెల్ ఆడపిల్ల ఎండమూరి గారిది, చాలా బాగుంటుంది, తీసుకొస్తాను. మీకు మాటలు సరే సరే సరే. పాత పుస్తకం ఏం కావాలి? ఓ పుస్తకం కోసం వచ్చాను. ఏం పుస్తకం? వెన్నెల్లో ఆడపిల్ల. ఏం ఆడపిల్ల? వెన్నెల్లో ఆడపిల్ల అన్న. ఆడపిల్లలతో పెట్టుకోకరా, మటాషే పోతావు. అక్కడ చూడు. ఎవరికైనా ఇవ్వబోతున్నావా? జాగ్రత్తరా, ఈ ఏరియాలో ఉన్న గొడవలు అయిపోతాయి. అనంతం 1000 పడగలు దొరకవండి. అనుకున్నానండి, తెలిసిన వాళ్ళే ఇక్కడ ఉండుంటారని. అవును, ఇదేంటండి? ఆ రోజు చేప పిల్లలు. అదే ఇది. వస్తానండి. అదిగో అక్కడ ఉన్న బండి నీదేనా? అవునండి. ఏంట్రా అవునంటావు? అది నెట్టుకొచ్చావా తోలుకొచ్చావా? తోలుకునే వచ్చాను. తంతే పాటలన్నీ ఊడిపోయేలా ఉంది. ఈ ఇంటి ముందు ఆ బండి పార్క్ చేసి వీళ్ళ పరువు తీకు. అవును, ఏంటి అందరూ భోంచేసి పడుకునే టైంకి వచ్చావు? పుస్తకం డబ్బుల కోసం వచ్చాను. అవి నేను తీసుకొచ్చిస్తాను కదా. మీకెందుకు ఆ శ్రమ అని. అలా అంటావా? అది నిజమే, నువ్వే వచ్చి తీసుకో. అవును, నువ్వు పుస్తకాలే కదా అమ్ముతున్నావు, చేతిలో ఆ ముంతేంటి? ఇవి కూడా అమ్ముతున్నావా? అవునండి అవును. సరే. రేయ్ బుక్ వెండరు, అడ్డమైన పుస్తకాలన్నీ అమ్మాయి గారికి ఇచ్చి తన బుర్ర చెడగొట్టుకో. అలాగేనండి. తిక్కలలో ఉన్నాడు, మెంటల్ కేసు మొత్తానికి వదిలాడు. అక్కడ కూర్చున్నారే ఆయన మా మావయ్య అన్న. నమస్తే రాజు, ఎలా ఉన్నావు? ఫోటో వస్తాను. సరే అన్న. అన్న అంబులెన్స్ డ్రైవరు. హలో హలో, పెద్దాపురం శేఖర్ 116 రాసుకోమా. అన్న ఫోన్ చేసావు? ఫోన్ చేశాను, వస్తాను. సరేనా. రేమా ఏంటి గురు, ఎవరు? ఎవరు
చూడటానికి పెద్దంటి పిల్ల ఉంది, మన లెవెల్ సరిపోదు. ఆ బొట్టు పెట్టుకున్న కుర్రాడు నిన్నే చూస్తున్నాడే. నువ్వెందుకు అటువైపు చూస్తున్నా? మనం వచ్చింది పెళ్లికి. ఏంటి మామ అంతా జిడ్డు కారుతుంది, తుడుచుకోవచ్చు కదా. ఆ ఉండు, నేను తుడుస్తాను కదా. అతను మళ్ళీ నీ వైపే చూస్తున్నాడే. పెళ్లికొచ్చిన ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఒంటి నిండా నగలు దిగేసుకుని వస్తే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు? పాడు సంగతి వదిలే. ఇప్పుడు అదిరిపోతున్నాం. ఏండే ఫోటో తీయించుకోండి, కానుకి ఇచ్చారు కదా. ఏయ్ కవిత, ఇలారా. కవిత కవిత, లడ్డు తిని కవిత. పది మందిలో పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇప్పుడు చూడు. ఏ ఊరు మీది, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? అందరం ఆ కూరోళ్ళమే. అదటి నువ్వు కవిత. తిను కవిత, పచ్చిపులుసు వేనా సాంబార్ వేనా? ప్రశాంతంగా భోజనం చేయనివా, వెళ్ళి పని చూసుకో. అమ్మా చెల్లమ్మా, నీకేం కావాలమ్మా? ఇంకేమైనా కావాలంటే పిల్లు కవిత. రే ఆకులేసి అక్కడేం చేస్తున్నారా, రండి రైట్. అన్నా నమస్తే అన్నా, ఎప్పుడొచ్చావు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రే ఏంట్రా వడ్డించడం అన్నకి లడ్డి. అదే సాయం చేద్దామని. ఇదిగో నా వెంట పడితే నేను ఊరుకునేది లేదు. నా పొగరు గురించి నీకు తెలీదు. ఇద్దరు ముగ్గురు నిరగదీసి వదిలిపెట్టారు. కావాలంటే ఎవరైనా కనుక్కో. ఇదిగో ఎవరు నీ వెంట పడ్డది? నేను చేకడుకోవడానికి వచ్చాను, వెంట పడ్డం ఇరగది. సరే పదండి, తర్వాత కలుద్దాం. రా కవిత, పెళ్లి బాగా జరిగిందా? భోంచేసావా? మింగకుండా వస్తావా ఏంటి? తర్వాత ఇవ్వచ్చులే. పర్వాలేదు అక్కాయ్, వస్తానక్కా. సరేనమ్మా. మనలా ముద్రకేసే మాధవి. రా కవిత, ఇప్పటికైనా వచ్చావు, మా ఆయన వచ్చే టైం అయింది, త్వరగా. అందుకే త్వరగా వచ్చేసాను, వస్తాను. సరే కవిత. ఎంకాయమ్మా మా అమ్మ నగలు తీసుకోమంది. ఇస్తావు కదూ. ఇంతలోనే ఏమైంది? ఈ లోపల ఎటు వెళ్ళిపోయి ఉంటుంది? ఒక చొక్క నీళ్ళు రాట. నేను ఎందుకు ఎట్టినట్టు అడుగుతున్నాను కదా.
ముంగటి మీద మేషమ్మో లేదు కానీ నీకు రాజకీయాలు ఎందుకురా? ఏంటయ్యా ఇది, పట్ట పగలే పట్టాసా? రే ఎన్టీఆర్ లాంటి మా అనుభవం చూసిన నా మత్స్యవయ్య గౌడ పెద్ద మడిచి ఆడ నాయకుడు, ఆడికి నువ్వు తోక ఊరు బాగుపడితే పడతావయ్యా. అవును, ఈ మధ్య పార్టీ ఆఫీస్ వైపు రావట్లేదేంటి? మునపట్లాగా డబ్బులు ఇవ్వటం లేదు, ఆలలాలు పనిచేసుకుంటున్నారు. తోలుకు పడిపోతావు. సరేనే, నువ్వు ఇలాగొచ్చావేటి? నిన్ను చూద్దామని చెప్పు తెగిపోగా. ఏంటి రెచ్చిపోకు, మాటలు మర్యాదగా రాని. మనం ఒకే పార్టీ వాళ్ళం, ఇలా మాట్లాడితే 10 మంది ఏమనుకుంటారు? కాపగించుకోగలడు, నేను నిన్నాను లేదు ఆళ్ళన్నా. పడిపోతావయ్యా, ఇల్లు ఎక్కడుంది? సరే పద. ఇన్ని విధులు తిప్పుతున్నావండి, అసలు నీళ్ళేనా ఇది? సిట్టిశీలక సిట్టిశీలక. తాగుడు అలవాటు నీ జన్మకు మానలేవా నువ్వు? నీ పాటకు నువ్వు రావచ్చుగా, కూడా తోకెందుకు? నీతో పెద్ద హింస అయిపోయింది. చంద్ర నాకు బాగా తెలిసి అనుకుంటాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. సరే బాబు నేను వస్తాను. అడలమ్మా ఏంటి దాంగుంది, కొంచెం మంచినీళ్ళు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? పెద్ద ఆసుపత్రిలో కంపౌండర్ పని చేస్తున్నాను. జీతం ఎంతో? అన్ని పోను, 5,000 వస్తాయి. సరే బయలుదేరు. ఏంటి ఈ చిట్టి చిలక అంటే? అది నా ముద్దు పేరు. సూర్య పైకి రా. ఎవరూ కనిపించరేంటి, ఒకళ్ళ గాలి దెయ్యమేమో. ఇదిగో వస్తున్నా వస్తున్నా, ఉండవే. దుర్గమ్మ ఏ గాలి సోకుండా మా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. నాకు ఇష్టమైనవన్నీ తెచ్చేస్తున్నావు, కానీ నేను ఇష్టమో లేదో తెలీదు. అమ్మవారి గుడి దగ్గరకున్నావా? నాకు ఒకే ఒక ఆశ ఉంది సూర్య, నేను ఒక స్కూల్ కట్టాలి, పిల్లలందరికీ చదువు చెప్పాలి. మరందులో లైబ్రరీ పెడతావా? నేను ఇష్టమో లేదో తెలియలేదు, మరి నేను కట్టే స్కూల్లో నీ లైబ్రరీ ఎందుకు? మా ఎందుకలా డల్గా పెట్టుకుంటావు, ఏదో మాట వరుసుకున్నాను. నువ్వు కట్టే స్కూల్లో నన్ను కట్టేసి కొడతావని ఆలోచిస్తున్నాను. తాళి కడతావని ఎదురు చూస్తుంటే నువ్వు కొట్టు ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తావేంటి? నేను బయలుదేరతా. ఏ సూర్య, ఏంటా శబ్దం? మా నాన్న వస్తున్నారనుకుంటా. ఏంటి అడిగితే కానీ చెప్పవా? లేదండి, నేను ఒళ్ళంతా చెమటలు పట్టే మేడెక్కొస్తున్నావా? లేదండి, కింద కాలింగ్ బెల్ కొట్టాను, పైన మేఘమాల్ గారు పుస్తకం అడిగితే ఇచ్చి వచ్చాను. అదే ఇవన్నీ నేను నిన్ను అడిగానా? వచ్చిన పని అయింది కదా, ఇక బయలుదేరు. అలాగేనండి. ఏమండి మీరు చదవడానికి ఏమైనా? ఇప్పుడు నేను చదివితే నాకేమైనా పదవులు కట్టబెడతారా? మూసుకుని వెళ్ళరా? ఇంతకుముందు చదువుకున్న దానికే ఏ పని దొరక అడ్వైన పనులు చేస్తున్నాను, వెళ్ళవా. మావా
ఆ గోపురం మీద ఉండే శిల్పాలన్నిటికి ప్రాణం వచ్చి కిందకు వస్తే ఏం చేస్తావు నువ్వు? అది జరగదులేరా. సోదాపండ్రా, పిచ్చెక్కి పోద్ది. ఏంటి పాపా ఇలా వచ్చావు? డ్రెస్ కొందామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? మరేం లేదు, ఇప్పుడే చూసి పెట్టుకుంటే డబ్బునప్పుడు కొనుక్కోవచ్చు కదా, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. గంజాయి వాసన మొత్తం పాగుతోంది, పోలీసులు చూసారంటే పట్టుకుని లోపలేస్తారు. చంద్ర ఒకసారి వస్తావా? ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. చంద్ర ఇటు తిరుగు. మనవి లాంటి వెయ్యం పాప, మన కాకి బట్టలే కరెక్ట్. సరే నువ్వు వెళ్ళు. ఏం చేస్తాం, ఈ కాలంలో అమ్మాయిలకు మగాడు బట్టలే నచ్చుతున్నాయి కదా. మా బిజినెస్ చెడగొట్టాలని చూస్తున్నావా? వెళ్ళవయ్యా. సరే వస్తాను పెద్ద ఆయన, వస్తాను పాప. ఇది ప్యాక్ చేయండి. అన్నా వద్దన్నా, చెప్పేది విను. ఈ కొత్త పరిచయాలు ఏంటన్నా? వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. నీ పుస్తకాల షాప్ లేచిపోగలదు. ప్రశాంతంగా బతకడం నీకు ఇష్టం లేదనుకుంటా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏమిటి ఈ అయోగ్యుడు నీకు నీతులు చెప్తున్నాడు? అదేం లేదమ్మా. ఏంటయ్యా, మనిషి బాగానే ఉన్నావు, లోపలేం లేదేంటి? ఆరారగా తాగుతుంటావా? నీ కూతురా పెళ్లి చేసావా? నువ్వు చస్తే ఎవరు చేస్తారయ్యా? కుటుంబం మీద ఎలాంటి శ్రద్ధ లేని వాళ్లే ఇలా రాత్రి పగలు తాగుతూ ఉంటారు. అలా గడ్డి పెట్టండి డాక్టర్, చేతిలో నాలుగు డబ్బులుంటే చాలు, వెంటనే సారా కొట్టుకెళ్ళిపోతాడు. వెళ్తాడు వెళ్తాడు, ఇక మీదట వెళ్తే తిన్నగా పైకెళ్లాల్సిందే. ఇలా చూడమ్మా, మందు మాకు నేను ఇస్తాను, ఆ పెట్టే గడ్డి ఏదో నువ్వు పెట్టు, ఓ వారం రోజులు ఇక్కడ ఉండాలి. అలాగే డాక్టర్. రా వెళ్దాం. వస్తాను సార్. మీరే ఊరయ్యా? మాడుగుల. నీకు ఈ అలవాటు ఉందా? లేదు సార్. ఈ డ్రెస్ చేసిన అలాంటి పనులు చేసావు కనుక. నీ ఆరోగ్యం బాగుందని డాక్టర్ గారు చెప్పారు కదా, బయలుదేరా. చెకప్ చేయించుకోవాలండి, కడుపు నొప్పిగా ఉంది. నీలాంటి వాళ్ళకి ఒళ్ళొంచి కష్టపడి పనిచేయడానికి బద్దకోరా. బ్రెడ్ కోసం పాల కోసం ఇక్కడ కుక్కలాగా తిరిగావనుకో, అది ఖర్చు ఇస్తా. ఎల్లా సాయంత్రం 5 గంటలకండి బస్సు. అసలు మీ ఊరికి బస్సు ఎక్కడ ఉందిరా? బయలుదేరు బయలుదేరు, కథలు చెప్పు బయలుదేరు. ఎలా నీకేం కావాలమ్మా? బెడ్ అయితే 10 రూపాయలు, చాప్ అయితే ఫ్రీ, ఏది కావాలి? నాకు తెలిసిన కంపౌండర్ ఇక్కడే ఉన్నాడు. ఎవరంటే? చంద్ర. చంద్ర కంపౌండరా? వే కొంప ముంచేశారు కదరా. చేపకల్ల చిన్నదాన్ని చూపుకే పడిపోయా. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. బయ్యారాలనే వేసి మనసేదో చేచలియా, సయ్యాటాడే సరసాలన్నీ నిజమా లేదా కలయా, ప్రేమ పుడితే చలికాలంలో సగలే రేగులు కాదా. పొంగే తరగలే పాలను రగలై ఎద అలలా ఎగిసేనే, చుక్క తోటలో రెక్క విసురుతూ ఎదగూవై ఎగిరేనే. ఏ పడవ లాంటి దానా కొడవలద్దే జానా, తడవ తడవకొచ్చి తాపం పెంచకమైనా. ఏ కడవ లాంటి దానా కొడవలద్దే జానా, కడవ తడవకొచ్చి కాపం పెంచకమైనా. పచ్చి పాల సోకు విచ్చుకుంటే రేకు, పిచ్చి గుండె చిన్నదానా,
పచ్చి పాల సోకు విచ్చుకుంటే రేకు పిచ్చి గుండె చిన్నదానా అయ్యయ్యో చిన్నదానా అయ్యయ్యో చిన్నదానా అయ్యయ్యో చిన్నదానా మనసు నిన్నే కోరుతుంది గోరు లాంటి చూపు నన్నే గీరుతుంది ఏ దూరుకోని మనసు నిన్నే కోరుతుంది గోరు లాంటి చూపు నన్నే గీరుతుంది అందాల సిగ్గుదానా మందార పుక్కదానా విందేదో చేసే చిన్నదానా అందాల సిగ్గుదానా మందార బుగ్గదానా విందేదో చేసే చిన్నదానా అయ్యయ్యో చిన్నదానా అయ్యయ్యో చిన్నదానా అయ్యయ్యో చిన్నదానా చేప కళ్ళ చిన్నదాన్ని చూపుకే పడిపోయా చిత్రమైన నవ్వుతోటి చేసేనేదో మాయా బయ్యారాల బలనే వేసి మనసేదో చేచిలియా సయ్యాడాడే సరసాలన్నీ నిజమా లేదా కలయా ప్రేమ పుడితే చలికాలంలో సగలే రేగులు కారా ఇలా చూడు కవిత, నా మనసులో ఉన్నదంతా బయట పెట్టేస్తున్నాను. నేను కంపౌండర్ని కాదు, మార్చిలోనే పనిచేస్తున్నాను. పనిని బట్టి తక్కువ అంచనా వేయకమ్మా, నేను డాక్టర్తో సమానమే, అర్థం చేసుకో. అయితే వాళ్ళు ప్రాణాలు ఉండగా కోస్తారు, మేము పోయాక కోస్తాం. నేను నిన్ను బండి మీద ఎక్కించుకొని తిప్పలేను, ప్రతిరోజు సినిమాలకు తీసుకెళ్లేను, కానీ మూడు పొట్ల తిండి పెట్టగలను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చూడు కవిత, నచ్చకపోతే మొహం మీద చెప్పేయి, మీ నాన్నతో చెప్పి పంచాయతీ పెట్టించుకో. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇలా చెప్తే ఎలా? నేను కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకోమ్మా, బాగా ఆలోచించుకో. మీ నాన్న నీకు పెళ్లి చేయాలనుకో, బోల్డ్ ఎంత డబ్బు అడుగుతారు, బంగారం బీరువా కావాలని అడుగుతారు, ఎక్కడి నుంచి తెస్తాడు? సరే నేనేదో మంచి మనసుతో కట్టుకున్న చీరతో వస్తే చాలనుకుంటే ఏదో పెద్ద ఆలోచించాలంటున్నావు? మోహన్ చూడు, అన్నా అన్నా తాళం కప్ప తీసుకున్నా. వద్దు బాబు వెళ్ళు. అన్నా కలజోడనా, మంచి తాళం కప్పన్నా తీసుకున్నా. అన్నా ఒక్కడ తీసుకున్నా. చెప్తే వినవయ్యా, వెళ్ళు. అద్భుతమైనవి చూడు, చిలకలూరు పేటవి తీసుకున్నా. ఇల్లే లేదు, తీసి ఆడేసుకోవాలి. పోరా, కొంచెం కారపు. పాప ఇక్కడెందుకు ఆపమన్నా? పుస్తకాలు కొనాలి. చెప్తే వాడే తెస్తాడు కదా. నువ్వు ఊరుకోన్నా, పాప చదివే పుస్తకాలు మనకేం అర్థమవుతాయి? నువ్వు వెళ్ళి తెచ్చుకోమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా వచ్చాయి. రేయ్, ఆ అమ్మాయి నమశివాయి కూతురు కదూ. ఏంది గొడవలు పడకుండా ఉండలేవు నువ్వు? పోస్టర్ మీద పోస్టర్ అతికిచ్చినందుకే వాడు చైన్ అరికేశాడు, మిగతా వాళ్ళు కూడా కుంటోళ్ళు చేద్దామనా? భయపడి చస్తాడు ఎందుకు? మన ఏరియాకి వస్తే వదిలేస్తావా? మనం మరీ అంత చేతగాని వెదవలం కాదురా. What the-
సెలవు ఓడిపోయామని ఈ పిల్ల కనపడుతున్నావా? ఒక్కడి కూడా పెట్టదురా ఏం చేశాడని వాడు? ఏం చేశాడు? ఎవడైనా మందు కొట్టి మత్తులో ఉన్నప్పుడు నలుగురు కలిసి ఆయన కుమ్మేద్దాం ట్రై చేస్తారా? ఆడేమన్నా నీ చేపట్టుకు లాగాడా? నిన్ను అల్లరి చేశాడా? బందా చూపిస్తలవా? ఏంటంటే ఏది నీ బాబుకు చెప్పవా? ఏం బీగుతాడో చూద్దాం. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టను రా నిన్ను. దొరికామంటే నేను ముక్కలు ముక్కలుగా నెరికేస్తాను రే. ఈ రోజు ఖైమా కొట్టేస్తాను. నిన్ను వదిలిపెట్టవరా? ఎల్రా ఎక్కడికెళ్తావు చూద్దాం. ఏయ్ రన్నా, వాడిని వదిలిపెట్టకూడదురా. ఈరోజు వాడిని ఇరిచేయాల. నీ మొహానికే నా మీద చెయ్యెత్తుతావురా? ఏంట్రా దానికి నీకు సంబంధం ఏంటి? అంత కోపం ఎందుకు వచ్చింది? అంత కోపం ఎందుకు వచ్చింది అడుగుతున్నానుగా. ప్రేమ ఉండబట్టే కోపం వచ్చింది. ఎవరనుకున్నారా వాళ్ళ రెచ్చిపోయి కొడతారని? టైం బాగుంది కాబట్టి ఆ కుర్రాడు వచ్చి అమ్మాయి గారిని రచించాడు. లేదా మనం అయిపోయే వాళ్ళం. వంజనం చేప బాబు, సిగ్గుపడకుండా తిను మరి. అలాగే అండి. తాగున్నారా? చిన్న పిల్లాడు. చాలా థ్యాంక్స్ బాబు. డబ్బేదైనా? అబ్బే ఏమొద్దండి. చూడటానికి మంచి పిల్లాడిలా ఉన్నావు. ఏదైనా చేయాలనిపిస్తోంది. నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏమా, నేను చెప్పింది బాగుందా? సంతోషం. సరే బాబు, వస్తానండి. ఎవడరా వీడు? ఆసుపత్రిలో పనిచేసే చంద్ర వాళ్ళ అన్నయ్య. అది అర్థమైంది. ఏం చేస్తుంటాడు? సెంటర్లో పుస్తకాల షాప్ పెట్టుకున్నాడు. నువ్వు పని చేయరా? చెప్పన్నా. అన్నేసాయి డిక్లేర్. మా నాళ్ళు అంతమంది ఉండి
నా కూతుర్ని కాపాడలేకపోయారు. మీరు చేయలేంది వాడెలా చేశాడ్రా? లేదురా, వాడు నా కూతుర్ని ప్రేమించకూడదు. అలా జరిగితే నా పరువు మర్యాద అన్నీ గంగలో కలిసిపోతాయి. ఏసేయండి, ఏసేయండిరా. రేయ్, ఇది మనం చేసినట్టు ఉండకూడదు. బయట వాళ్ళ చేత చేయించండి. ఇది మా అమ్మాయికి సంబంధించిన విషయం. డ్రైవర్ కారాపో
డ్రైవర్ కారు స్టడీస్ కోసం హాస్టల్లో ఉండాలి. ఇక మీద బుక్స్ తీసుకోలేను. నువ్వే రమ్మని చెప్పి నువ్వే వెళ్ళమంటున్నావా? మేడం మీద ఇప్పుడు ఎవరు ఉండరు. ఏంటి ఏం మాట్లాడమే? భయంగా ఉంది. ఎందుకు? తెలీదు. మనం చేస్తున్నది తప్పు. ఈ అబ్బాయిని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ అమ్మాయి పేరెంట్స్ ని పిలిపించండి. అమ్మా అది తాత చెప్పింది చేయండి. సరేనమ్మా. ఏంటి మేఘమాల ఇది? ఈ కాలేజీ పరువు గౌరవం క్రమశిక్షణ నీకు అర్థం కాలేదు. నువ్వు మంచి పిల్లవనుకున్నాను. సిస్టర్ మీతో కొంచెం మాట్లాడాలి సిస్టర్. ప్లీజ్ సిస్టర్ ఆగండి. ఒక్క నిమిషం ఉండండి, నేను ఆడతో మాట్లాడొస్తాను. ప్లీజ్ సిస్టర్. తాత ఆ అబ్బాయిని పంపించు. సిస్టర్ నిజంగా మీరు నా సొంత సిస్టరే అనుకుంటాను సిస్టర్. ఇందులో మేఘమాల తప్పేం లేదు సిస్టర్. మరి నేను బయలుదేరుతాను సిస్టర్. అమ్మా మీరు క్షమిస్తారని నేను అనుకోలేదమ్మా. ఎదుటి వాళ్ళని దండించటం యేసు ప్రభుకి ఇష్టం ఉండదు తాత. చంద్ర ఇవాళ వీధి మొత్తం క్యాకేరా. ఎలక తోకల్లో చుట్టుకుంటే నలుపు తెలిపోతుందా? నా బజ్జీల పిండంతా నాశనం అయింది. చంద్ర నువ్వు అందంగా ఉండడం ఎవ్వరూ చూడలేకపోతున్నారు. వద్దలేరా, నీకు ఏదో ఒకరోజు టైం వస్తుంది. ఏంటి మొహంలో ఏ మార్పు లేదు? రంగు పెరుగుతుందన్నారే, కొద్ది రోజులు పడుతుందేమో. తొందర పడకరా చంద్ర, అయినా వెంటనే అంతం పెరిగిపోతుందా ఏంటి? నీ మీద పెత్తనం ఎక్కువైందిరా.
రాని ఈ పందికొక్కులు కూడా తట్టుకోలేకపోతున్నా. ఏంటి మావా అలా విచారంగా కూర్చున్నా? మనసు బాగానేదిరా. ఏంటేమైంది? నిన్న మందు కొట్టి వచ్చాను, మాకుంట నాన్నని కూడా చూడకుండా వాతలెట్టింది. ఇలా చూడు, కొత్త మొండి ఘటం కాదు. ఏంటి? అవునా? నేను అడుగుతాను. రాజేంద్ర, ఏంటి విషయం? కవిత, ఏం వండుతున్నావు? చేపల పులుసు. రే, నువ్వు ఇంటికి వెళ్ళు, మీ అమ్మ ఎతుకుతూ ఉంటుంది. కవిత, నీకోటి కొని పెట్టాలి, నాతో వస్తావా? ఏంటి వాళ్ళ ప్రేమ పొంగుకొస్తోంది? కవిత, నీకు చైన్ తీసుకోవాలనుకుంటున్నాను. అంత డబ్బు ఎక్కడిది? ఒకే రోజు 4 వచ్చాయి కదా. ఛీ, ఆ శవాల మీద చిల్లర నాకొద్దు బాబు, నాకు చాలా పని ఉంది, చేపల పులుసు పెట్టాలి. ఇది కూడా ఓ పనేనా? అయ్య బాబోయ్, నా చేప. కవిత, వెళ్ళి కూర్చో. ఇంట్లోకి రానిచ్చింది నువ్వేదో మంచోడవని, ఈ పని చేయడం పద్ధతేనా? బయట ఉండు, నేను వచ్చేస్తా. చాలు చాలు. ఎక్కడికి? ఏంటి? ఏం లేదు మావా, అమ్మకి నగలు కొనాలని కవితను తీసుకెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? మనకి తాకట్టే తీడివే తెలుసు, ఆడవాళ్ళకి అయితే బాగా తెలుస్తాయి. సర్లే గాని తొందరగా వచ్చేయండి. సిట్టి చెలక, ఇలరా. బండి మీద కూకుని వెళ్ళకూడదు, అందరూ ఏటనుకుంటారు. జాగ్రత్త. ఈ బండితో మా అన్నయ్య ఎట్ట వేగుతున్నాడు. అయ్యో, దీనికి బదులు సైకిల్ మీద వచ్చి ఉండాల్సింది. ఎవరికి తెలుసు ఇది ఉన్నట్టుండి ఆగిపోతుందని? మూడు రూపాయలు. ఏంటి 3 రూపాయలు? ఈ బండికి 3 రూపాయలు, ఆ బండికి 3 రూపాయలా? మరీ దోచేస్తున్నారు. చెప్పించాలా డబ్బులు? ది పెట్రోల్ నొక్కేరుగా. బండి నీదేనా? డౌటా? చాలా మంది కొట్టేసి సేఫ్టీ కోసం స్టాండ్ లో పెట్టేళ్తారా, అందుకే అడిగాను. ఎంతకే నువ్వు పెట్రోల్ కొట్టించలేదా అది చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, మీనాక్షి టెంపుల్ విత్ సైడ్. మీనాక్షి టెంపుల్? ఆ గో. ఆహా, గో. ఓకే, గో 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 గో. ఓకే, థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? మరి తెల్లలతో మాట్లాడాలి కదా, అందుకే నేర్చుకున్నాను. అయ్యో, ఏయ్ కవిత, నా మాట విను. ఏంటి రా, చెప్తాను. ఇక్కడికి లాక్కి వెళ్తున్నా. అడుగుతుంటే చెప్పవేంటి? కవిత కవిత కవిత, రా చెప్తాను రా.
ఏంటి ఇంటి నగలు కొనిపెట్టాలని చూస్తున్నావా? ఏ కవిత, ఇప్పుడు రోజులు అందరూ ఇవే వేసుకుంటున్నారు. తక్కువ డబ్బుకి ఎక్కువ నగలు వస్తాయి. 6 నెలలు అయ్యాక మార్చుకుందాంలే. ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాకు. ఏ కవిత, కవిత ఆగు. నువ్వు తాగుతావా? ఆ టీ తాగుతాను, కొబ్బరిబొండం తాగుతాను. నేను అది అడగలేదు. ఏ మీ నాన్న తాగట్లేదా? అందుకే చెప్తున్నాను, చాలు. వచ్చిందేళ్ళు నేను పడ్డ కష్టం చాలు. ఆ కష్టాన్ని నేను జీవితాంతం అనుభవించలేను. నిజంగా అంటున్నావు కవిత? నన్ను చేసుకుంటానని చెప్పు కవిత, నేను ఈ కొబ్బరి బండం కూడా తాగను. నీ దగ్గర డబ్బెంత ఉంది? ఓ 2000 ఉంటాయి. ఎందుకు కవిత? ఏం లేదు, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. నాకు స్వచ్ఛమైన బంగారంతో చేసిన తాళి కడితే చాలు. ఊరికే ఇచ్చే బహుమానాలు నాకొద్దు చంద్ర. కవిత, యమలవ్వే యమలవ్వే నీకు నాకు ఉందే, ఒంటరిగా నేనుంటే నీ తలపే వస్తుందే. నాగమణి పూలలో మాలని పూవేస్తా, ఆశపడే నీవింటే నీరలాగా వస్తా. తెలిగొడుగై వచ్చెను మేఘం, తొలి అడుగై పలికెను రాగం, భూస్వరమైపోయే నీ పిలుపే. ఉరిపించే ముద్దులలోన, మరపించే పొద్దులలోన, నా వరమైపోయే వలపే. యమలవ్వే యమలవ్వే నీకు నాకు ముందే, ఒంటరిగా నేనుంటే నీ తలపే వస్తుందే. విరజాజి పూలే ప్రతిరేయి పేడితే ఒక హాయి. పెన్నెల్లో నిన్నే చేరి నవ్విస్తే కరిగే ఈడు, యమలవ్వే యమలవ్వే నీకు నాకు ఉందే, ఒంటరిగా నేనుంటే నీ తలపే వస్తుందే.
చిరునవ్వు అందం సిరిమల్లె చందం నీతోటి నన్నే కలిపింది నీ చిలిపి తనము నీ వలపు ధనము నీలోని మనసి తినిపింది నీలుదుటను మిలమిల మెరిసే సిరి కుంకుమ నౌకా భామ ఏడేడు జన్మల దాకా నీ నీతో ఉంటాలే యమలవ్వే యమలవ్వే నీకు నాకు ఉందే ఒంటరిగా నేనుంటే నీ తలపే వస్తుందే నాగమణి పువ్వులలో మాలని కోవేస్తా ఆశపడే నీ వెంటే నీడలాగా వస్తా తెలిగొడుగై వచ్చెను మేఘం తొలి అడుగై పలికెను రాగం భూస్వరమైపోయే నీ పిలుపే ఉరిపించే ముద్దులలోన మరపించే పొద్దులలోన నమ్మరమైపోయే యమలవ్వే యమలవ్వే నీకు నాకు ఉందే ఒంటరిగా నేనుంటే నీ తలపే వస్తుందే బస్ అడ్మిట్లో ఇస్తావా ఏమండి వెలిగించుకోవాలి పారేస్తారండి నువ్వు వెలగడానికి ఎన్నో చేస్తున్నావు కదా ఎవరండి మీరు ఎవరండి మీరు ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు చెప్పండి ఎందుకు కొడుతున్నారు చెప్పండి అన్న ఎవరన్నా మీరు ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు దయచేసి చెప్పి కొట్టండి అన్న పెద్దంటామని లైన్లు పడతావా ఓరని అవ్వా కాలు చిరి కండ బయటకు వచ్చిందిరా Thank you.
ఏంటి మొహం అదులా ఉంది? రాత్రి మొందేమని ఎక్కువ కొట్టావా? త్వరగారా. ఎనిమిదవ వాడు రాజశేఖర్ ఎంత ఇచ్చాడరా? 1000 రూపాయలు. చంద్రం వచ్చాడన్నా. చంద్రనా? అన్నా, ఏంటన్నా ఇంత పని చేసావు? నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా, నేను సర్ది చెప్పేవాణ్ణి. అన్నా, ఇంకెప్పుడు వాడు మీ గుమ్మం తొక్కకుండా చూసుకుంటాను. ఇది మనసులో పెట్టుకుని వాడు నేను చేయొద్దన్నా. ఉదయాన్నే మందు కొట్టేచ్చావా ఏంటి? లేకదోడు చచ్చిపోయింది, వెళ్ళి చూడు. పో. ఆ సారా కాంట్రాక్ట్ ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. ఎక్కడ ఉన్నా పట్టుకోండి. సరే, డబ్బు రావాలి. సూర్య,
అన్నా, నేను చెప్పింది మర్చిపోకన్నా. రే పోరా. చంద్ర, ఒకసారి లారా. బోర్ కొడుతోంది, చదువుకోడానికి పుస్తకాలు లేవు, కొంచెం సూర్యాన్ని రమ్మని చెప్తావా? వద్దు పాపా, మీ స్థాయి వేరు, మా స్థాయి వేరు. మిమ్మల్ని నాశపడ్డం ఆకాశాన్ని అందుకోవాలనుకోవడమే. నీకు తెలీదు పాపా, నాకు పడిన వేట మాత్రం మా అన్నకు పడుంటే ఈ పాటికి వాడు చచ్చిపోయి ఉండేవాడు పాపా. నువ్వు అనుకుంటున్నావేమో మీ నాన్న మీ ప్రేమను ఒప్పుకుంటాడని, చంపి బాతి పెడతాడు. నేనంటే ముద్దును కాబట్టి ఎలాగోలా బతికేయగలను. మా అన్నయ్య చాలా మంచోడు. మీ ప్రేమను మర్చిపో పాపా. ఏమయ్యా చంద్రం, మీ అయ్యగారు ఊరికే ఉండలేరా? ఏంటి మళ్ళీ ఏమైంది? మీ అన్నయ్య పుస్తకాలు కొట్టి దగ్గర గొడవ అయ్యి ఇద్దరిని వేసేసారట. వాడిని తీసుకురావడానికి వెళ్తున్నాను. రెండు రోజులుగా పనికి వెళ్ళట్లేదంట, ఏమైంది నీకు? అడుగుతున్నా కదా. నీకు తెలియదు కవిత, ప్రతిరోజు నేను చస్తూ బతుకుతున్నాను. ఏమైంది? తల మీద దెబ్బ కూడా తగిలింది. మా అన్నయ్య సూర్య ఉన్నాడు కదా. అవును, అతనేం చేశాడు? ఆ మేఘమా చుట్టూ తిరుగుతున్నాడు. తిరిగితే తప్పేంటి? నువ్వు నా చుట్టూ తిరగట్లా. నేనేదో నా లెవెల్కి తగ్గవాళ్ళతో తిరుగుతున్నాను. ఒక్కటిచ్చాననుకో, బుర్ర పగిలి రక్తం వస్తుంది. నీకు తెలియదు కవిత, ఆ నమస్వా ఎవరినైనా లేపేస్తాడు. లేపేస్తాడు లేపేస్తాడు. పనిచేయడానికి వచ్చిన ఆడవాళ్ళ దగ్గరే వాడి ప్రతాపం అంతా. ఏ, నువ్వెందుకు అనవసరంగా భయపడతావు? ప్రేమించుకోవడం పెద్ద తప్పైనట్టు. కంటి మీద కొనుక కూడా లేదు. మా అన్నయ్యకి ఎప్పుడు ఏమవుతుందో అని భయంగా ఉంది కవిత. ఇప్పుడే నువ్వు నాకు బాగా నచ్చావు. నీకే చెప్పేది వదలండి. Oh.
మేకమల చెప్ప పెట్టుకుని వెళ్ళిపోతున్నావా? ఇలాంటి పని చేయటం నీకు తప్పనిపించడం లేదా అమ్మా? పరువుగల కుటుంబం, నీ వల్ల తలదించుకోకూడదు. నువ్వే ఆలోచించుకో. జాగ్రత్తమ్మా. నువ్వేం భయపడకు. నర్సరీ స్కూల్లో టీచర్గా చేరినా నెలకి 2000 వస్తాయి. నీ అమ్మ తలుచుకుంటుందనుకుంటా. అదేం లేదు, నీళ్లు తాగితే తగ్గుతాయి. తిరుపతి వెళ్ళే బస్సు వస్తుంది, అందులో వెళ్ళిపోతా. చంద్ర, సమం చంద్ర. వాళ్ళ వాళ్ళు ఎవరు రాలేదా? అనాథ సేవ అంట, డాక్టర్ గారు నీతో చెప్పమన్నారు, అర్జెంట్ అంట. ఏ పోరా, అసలే చేతిలో ఖర్చుకు డబ్బులు లేకపోతే మధ్యలో ఇదొకటి పో, తర్వాత చూసుకోవచ్చులే. చెప్పమన్నారు, చెప్పాను, తర్వాత నీ ఇష్టం.
వచ్చానయ్యా వచ్చాను మన వీరభద్రుడొచ్చాను నింగి నేల ఏకం చేయగ సింహంలాగా వచ్చాను పిచ్చు కత్తి చేత బట్టి చిచ్చరపిడుగై వచ్చాను పిచ్చు కత్తి చేత బట్టి చిచ్చరపిడుగై వచ్చాను పిడుగులాంటి అడుగులేసి బడిబడిగా వచ్చాను పిడుగులాంటి అడుగులేసి బడిబడిగా వచ్చాను వచ్చానయ్యా వచ్చాను మన వీరభద్రుడొచ్చాను వచ్చానయ్యా వచ్చాను మన వీరభద్రుడొచ్చాను కొనలు అడవులన్నీ దాటుకుంటూ వచ్చాను నిప్పులు చెరిగే కన్నులతోటి గుప్పను లాగా వచ్చాను శరభ శరభ శరభంటూ శంకరుడల్లే వచ్చాను శరభ శరభ శరభంటూ శంకరుడల్లే వచ్చాను శివగణాలు చిందులు తగ్గక టీవీగా వచ్చాను శివగణాలు చిందులు తగ్గక టీవీగా వచ్చాను వచ్చేనయ్యా వచ్చాను మన వీరభద్రుడొచ్చాను వచ్చేనయ్యా వచ్చాను మన వీరభద్రుడొచ్చాను నన్నందరి కాపాడేటి దేవుడు తానై వచ్చాను చేసే పనిలో మంచి చెడుకు పని తాన్ని బగ వచ్చాను దీనులనందరి కాపాడేటి దేవుడు తానై వచ్చాను చేసే పనిలో మంచి చెడుకు ఫలితాన్ని బగ వచ్చాను తప్పు చేసే వారిని ఇప్పుడు దండించంగా వచ్చాను మనసావే దండించంగా వచ్చాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగతానే వచ్చాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగతానే వచ్చాను వచ్చేనయ్యా వచ్చాను మన వీరభద్రుడొచ్చాను వచ్చేనయ్యా వచ్చాను మన వీరభద్రుడొచ్చాను ఆగరా ఈ టైంలో వచ్చామండి అయ్యగారిని కలవాలి కలిసి ఏం చేద్దామని తిండికి కత్తిరేని మనలాంటి వాళ్ళకి ఆవేశం పనికిరాదు వెళ్ళు వెళ్ళి జరగాల్సిన పని చూడు అన్నా పోరా చెప్తున్నాను కదా వెళ్ళు నిద్రపో కళ్ళు మూసుకుంటే అదే నిద్ర పడుతుంది పడుకో తల్లి పడుకో ఎవరది నేనే మామా చంద్రాన్ని ఇక్కడేం పని బర్రెకి మేతేద్దామని వచ్చాను పాపకి ఏమైంది పాపకి ఒంట్లో బాగలేదు భయపడింది అనుకుంటాను అయ్యగారు ఎక్కడున్నారు అయ్యగారు లాడ్జిలో ఉన్నారేమో వెళ్ళి చూడు ఏమిటి చంద్ర అయ్యగారు ఎక్కడున్నారక్క ఆయన బయట ఊరు వెళ్ళారు ఏంట్రా సిగరెట్ తెస్తాను వెళ్ళినవాడు ఇంకా రాలేదు రే రేపు కోర్టుకు వెళ్ళాలరా అందరూ తక్కువ తీసుకోండి బాగా స్ట్రాంగ్ అందరా కాస్త నీళ్లు పోయండి ఆదివారం కోర్టుకు సెలవు కదరా రే ఆ సంత చివరి కొట్టుకెళ్ళి చీకులు పడరాబో రే చంద్ర వస్తున్నారు రా చంద్ర ఇటు రారా రే చంద్ర రా ఒక 90 వెళ్ళగానే వాడి పాటికి వాడిని పోనివ్వండిరా ఎందుకు పిలుస్తారు అయ్యగారిని కలవాలి ఆ ప్యాక్ చేసుకో తర్వాత కలుద్దు కానీ వాడి మధ్య మందు మనసాడని మన వాళ్ళు చెప్పారు ఎవరు చంద్రమా ఆడి మందేటో నువ్వు ఎప్పుడు చూడలేదు అయ్యగారిని కలవాలి కలుద్దు కానీ ఆయన ఎక్కడికి వెళ్తారు నువ్వు పెగ్గేయి మంచి సరకే చంద్ర ఒక పెగ్గే ఎవరు అన్నా నేనే మాట్లాడుతున్నా అన్నా చంద్ర వచ్చాడు మందు కొట్టొచ్చాడా లేదు కొట్టలేదు సరే వాడిని చెక్ చేసి పైకి పంపించు అలాగన్నా పంపిస్తాను చంద్ర
నువ్వు లేదా ఈ ఎలక్షన్లో గెలిచేవాళ్ళే కాదు. చెప్పు, మనం గెలిచేవాళ్ళమా చెప్పు చంద్ర. ప్రేమ పొంగిపోతుంది. అన్న పైన ఉన్నాడు, వెళ్ళి కాలు చంద్ర. అది వేల సైజులో కత్తి ఒకటి ఉంటుంది కదా, ఓపెన్ చేయాలి కొంచెం. ఇవ్వు రా రా ఇవ్వు. ఏమైందిరా చంద్ర, ఏమైందిరా, ఏం జరిగిందో చెప్పరా. అన్యాయం జరిగిపోయిందన్నా. నేనే అనుకుని మా అన్నని శత్రువర్గం వాళ్ళు ఏసేశారన్నా. ఏమంటున్నావురా? ఘోరం జరిగిపోయిందన్నా. మనమంతా ఉండి ఏం ప్రయోజనం అన్నా? ఏంట్రా, నా మనసు కష్టంగా ఉందిరా, ఏడవకు. ఏం జరిగిందో చెప్పు. నేను ఎవరికీ ద్రోహం తలపెట్టానన్నా. నా అన్నే నన్ను దూరం చేశారు, నటి రోడ్లో దారుణంగా చంపేశారన్నా. ఉండు 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 ఉండ్రా. జడ్జి గారు నమస్తే. బాగున్నాను. మా వాడిని ఒకడిని వేసేశారు. రేపు కోర్టు తెరవగానే వాళ్ళని పట్టుకుని అప్పగిస్తాం. మీరే సరైన తీర్పు చెప్పాలి. ఉంటానండి. ఇన్స్పెక్టరా, ఏం పీకుతున్నావయ్యా నువ్వు? ఏం జరుగుతోంది? పట్టపగలే నరికేశారు నా పార్టీ కుర్రాడి వాళ్ళ అన్నయ్య. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల్లోగా వాళ్ళు నువ్వు పట్టుకోవాలి, లేదా మా వాళ్ళు చూస్తూ ఊరుకోరు, పుచ్చలు లేచిపోతాయి. ఎక్కడ అట్టి పెట్టావురా? మా అన్నేనా ఆసుపత్రిలో అనాథ సేవని అట్టి పెట్టే అట్టి పెట్టారన్నా. ఇంటికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదరా. ఎలా తీసుకెళ్ళమంటావన్నా? మా అమ్మకి ఏం చెప్పి ఓదార్చున. సరే సరే, రేపు నేను హాస్పిటల్కి వస్తాను, మిగిలిన విషయాలు నేను చూసుకుంటానులే. వద్దన్నా వద్దు. పర్వాలేదు, ఉంచరా. మందు కొట్టి రోడ్లో పడిపోకు. ఏంటి అర్థమైందా? రే చంద్ర, నీకు నేనున్నాను రా, వాళ్ళని వదిలిపెట్టను. రే చంద్ర, ఓ పని చేయి, నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓ కంప్లైంట్ రాసివ్వు, మిగతా నేను చూసుకుంటాను. నేరస్తుల్ని వదిలిపెట్టకూడదురా. అలాగే వెళ్ళు వెళ్ళు. శ్రీనగర్ పోలీస్ స్టేషన్. ఏ హెడ్, నమస్తే, మాట్లాడుతున్నాను. మన చంద్ర వస్తాడు, వాడిని లోపల కూర్చోబెట్టు. ఏం చేయాలో రేపు చెప్తాను. చీటి చూసే కరెక్ట్గా మందులేవు, లేదా డాక్టర్ గారు తిడతారు. చందా సార్, ఇలారా, మార్చి దగ్గర హడావిడి ఏంటి? చంద్ర ఉన్నాడు కదా సార్, వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, ఏదో రోడ్ యాక్సిడెంట్ అని చెప్పారు. అలాగా, త్వరగా క్లియర్ చేయమని చెప్పు, డీన్ వచ్చే టైం అయింది. అలాగే సార్.
కరుగు